నేను డాక్టర్ రాధాతోట డైరెక్టర్ రివరా ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ హిమాయత్ నగర్ హైదరాబాద్ మీకు ఈరోజు స్కిన్ వైటనింగ్ అనే ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చెప్తాను ఈ స్కిన్ వైటనింగ్ అనే ఒక పద్ధతి ఇది ఎలాగ స్కిన్ ని వైట్ గా చేసుకోవాలి అనేది మాకు క్లినిక్స్ కు వచ్చే క్లయింట్స్ చాలా మంది ఎక్కువగా వాళ్ళకి ఈ స్కిన్ వైటనింగ్ అనే దాని పట్ల చాలా ఆసక్తి ఉంటుంది చేయించుకోవాలని అడుగుతూ ఉంటారు కనుక ఈ రోజు మీకు ఈ స్కిన్ వైటనింగ్ అనే దాని గురించి చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను మనకి ఇండియన్స్ అందులో సౌత్ ఇండియన్స్ కి చామన్ ఛాయ అంతకంటే తక్కువ కలర్ ఎక్కువ మందిలో కనిపిస్తుంటుంది బాగా తెల్లగా ఉండే వాళ్ళు కూడా కనిపిస్తారు కానీ వాళ్ళ సంఖ్య కొంచెం తక్కువ ఉంటుంది కనుక మన వాళ్ళందరికీ ఈ తెల్లగా ఉండడం అనేది ఒక ఆశ తెల్లగా ఉండాలి అందరూ తెల్లగా ఉన్న వాళ్ళని అందంగా ఉన్నారు అని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు సాధారణంగా కూడా అలాగే జరుగుతూ ఉంటుంది డిస్క్రైబ్ చేసేటప్పుడు వాళ్ళు తెల్లగా అందంగా ఉన్నారు అని చెప్పడం అందుకని ఈ చర్మాన్ని తెల్లపరచుకోవడం అనే దాని గురించి చాలామంది మా క్లినిక్స్లో ఆసక్తి చూపిస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు చాలామంది ఇంకా ఈ ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మరీ వచ్చి అడుగుతూ ఉంటారు వాళ్ళు అడిగేది ఏంటంటే రీసెంట్గా ఈ ఇంజెక్షన్స్ ఏవో ఉన్నాయంట కదండి వాటి మూలంగా స్కిన్ వైటనింగ్ అవుతుందంట కదా అవి ఏంటి గ్లూటాథయోన్ అనే ఇంజెక్షన్ ద్వారా తెల్లగా అయిపోవచ్చు అంట కదా అని అడుగుతూ ఉంటారు ఈ గ్లూటాథయోన్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది అది ఎంతవరకు సురక్షితము మీరు ఎలా తీసుకోవాలి దాని ప్రభావం ఎలా వస్తుంది ఎన్ని రోజులు ఉంటుంది ఎవరికి అది బాగా ఉపయోగం అనే విషయాలన్నీ కూడా ఈరోజు మీకు చెప్తాను ముందుగా అసలు ఈ గ్లూటాథయోన్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది అంటే ఈ గ్లూటాథయోన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ ఇది ఎక్కువగా అందరిలో జంతువుల్లో ఇంకా మొక్కల్లో ఆల్గే ఫంగస్ ఇలాంటి వాటిలో కూడా ఈ గ్లూటాథయోన్ అనేది కనిపిస్తుంది అన్నమాట ఈ గ్లూటాథయోన్ మీకు సెల్ రిపేర్కి పనికొస్తుంది అన్నమాట శరీరంలో తర్వాత ఇది విటమిన్ ఏ అండ్ సి ఈ రెండింటిని వాటి యాక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి పనికొస్తుంది ఈ విటమిన్ ఏ అండ్ ఈ అనేవి విటమిన్ సి అండ్ ఈ అనేవి మీ చర్మానికి టానిక్ లాంటివి ఈ చర్మం ఆరోగ్యంగా ఉండడానికి చర్మం బిగుతుగా ఉండడానికి ఈ రెండు చాలా ముఖ్యమైనవి అన్నమాట వాటి ప్రభావాన్ని ఈ గ్లూటాథయోన్ ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట తర్వాత ఇది శరీరాన్ని డీటాక్సిఫికేషన్ కూడా చేస్తుంది ఈ గ్లూటాథయోన్ తర్వాత ఈ గ్లూటాథయోన్ని ఎలాగ తీసుకోవాలి అంటే ఇది మామూలుగా తొంటికి డైరెక్ట్గా ఇంజెక్షన్ లాగా కూడా తీసుకోవచ్చు సెలైన్లో కలిపి ఐవి ఇంజెక్షన్ తీసుకోవచ్చు ఇది క్రీముల ద్వారా లభిస్తుంది కొన్ని రకాల సబ్బుల్లో కూడా గ్లూటాథయోన్ సోప్స్ కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో సో మీకు అసలు ఎన్ని సెషన్స్ తీసుకోవాలి ఎన్ని రోజుల్లో ఫలితాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే ఈ ఇంజెక్షన్స్ మీరు వారానికి 2 సార్లు తీసుకోవచ్చు కనీసం నెల నుంచి 2 నెలలు వాడిన తర్వాత కానీ మీరు ఫలితాలను చూడలేరు అంటే ఫలితము అంటే స్కిన్ నిగారింపుగా అవ్వడము మెరవడము అలాంటివి అన్నమాట తర్వాత ఒక ఛాయ పెరగడము ఇవన్నీ కూడా 1 నెల నుంచి 2 నెలలు తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు ఇంకా ఈ గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్ ద్వారానే కాకుండా ట్యాబ్లెట్స్ డైలీ వేసుకునే ట్యాబ్లెట్స్ అందులో ట్యాబ్లెట్స్ కూడా మింగేవి డిస్పర్సిబుల్ ట్యాబ్లెట్స్ అంటే నీళ్ళల్లో వేస్తే కరిగిపోయాయన్నమాట జ్యూస్ లాగా చేసుకుని తాగేవి స్ప్రేలు కూడా దొరుకుతున్నాయి ఈ కొంతమంది ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడము అది ఇబ్బంది అని ట్రావెలింగ్లో అలా ఉండేవాళ్ళు వాళ్ళకి స్ప్రే అంటే టంగ్ కింద స్ప్రే చేసుకోవడం రోజుకి ఇన్నిసార్లు ఇన్ని స్ప్రేలు చేస్తే ఇంత డోస్ బాడీలోకి వెళ్తుందని అలాంటి ఫామ్లో కూడా ఇక్కడ తగ్గం దొరుకుతుంది తర్వాత ఎలాంటి వాళ్ళు తీసుకుంటే దీని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మాకు ప్రీవియస్ పేషెంట్స్తో ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం దీనికి అంత భయపడాల్సినంత కాంప్లికేషన్స్ అయితే లేవు కాకపోతే ఎనీ డ్రగ్ ఒక్కసారి మన బాడీలోకి తీసుకున్నప్పుడు ఏ డ్రగ్కైనా ఎప్పుడైనా కనీసం పారాసిటమాల్ ట్యాబ్లెట్కి కూడా మీకు రియాక్షన్ రావచ్చు మీ శరీరానికి పడకపోతే కనుక మీరు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర దీన్ని టెస్ట్ డోస్ తీసుకుని మీకు అన్ని రకాల సురక్షితంగా అంటే ఒక క్వాలిఫైడ్ క్లినిక్స్ హాస్పిటల్స్లో అయితే మీకు టెస్ట్ డోస్ ఇవ్వగానే ఏదైనా రియాక్షన్ వచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళు దాన్ని రివర్స్ చేయడానికి అవకాశాలు ఉండే దగ్గర మాత్రమే ఈ ఇంజెక్షన్స్ అనేవి తీసుకోండి తర్వాత ఈ ఇంజెక్షన్స్ ఎవరికి ఎక్కువగా పనికొస్తాయి అంటే టైప్ 1 టు 6 టైప్ 1 2 అంటే యూరోపియన్స్ కొరియన్స్ ఇలాంటి వాళ్ళు బాగా తెల్లటి చర్మం కలిగిన వాళ్ళు టైప్ 1 2 ఉంటారన్నమాట
త్రీ ఫోర్ ఫైవ్ ఇలాంటివి ఏంటంటే ఒక్కొక్క చామంతి ఛాయ నుంచి అలా కలర్ తగ్గుకుంటూ వస్తుంది. సిక్స్ టైప్ సిక్స్ అంటే మీకు ఆఫ్రికన్స్ ఉండే కలర్ అనమాట. టైప్ సిక్స్ అంటే కంప్లీట్ డార్క్గా ఉండే స్కిన్ కలర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంజెక్షన్స్ కానీ ఈ ట్రీట్మెంట్లు కానీ తీసుకునేటప్పుడు టైప్ సిక్స్ కలర్ ఉండే ఇంజెక్షన్ వాళ్ళు టైప్ వన్ కలర్కి మారిపోతారనే అపోహలు మాత్రం పెట్టుకోవద్దు. ఇది అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. అది జెనెటికల్గా వచ్చేది స్కిన్ కలర్ అనేది. మీకు ఈ ఇంజెక్షన్స్ కానీ ఈ ట్రీట్మెంట్స్ ద్వారా మీకు వచ్చే ఫలితాలు ఏంటంటే ఈ చర్మం ఎక్కువగా టైప్ వన్ టూ త్రీ వాళ్ళకి ఎక్కువ ఫలితాలు కనిపిస్తాయి. వాళ్ళు ఏంటంటే బయట వెళ్ళినప్పుడు అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయ్యి అల్ట్రావైలెట్ రేస్కి ఎక్స్పోజ్ అయ్యి స్కిన్ డ్యామేజ్ అయ్యి కొంచెం డల్ అయిపోయి అలా ఉండే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. త్రీ ఫోర్ ఫైవ్ వాళ్ళకి వాళ్ళకంటే కొంచెం తక్కువ రిజల్ట్ కనిపిస్తుంది అన్నమాట. ఎక్కువసార్లు అంటే ఎక్కువ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. దీనికంటే కూడా ఇంకా లైఫ్ స్టైల్ కూడా చాలా ముఖ్యం. మీరు కంప్లీట్గా ఏసీలో ఉండి చాలా సురక్షితంగా ఉండడము, అల్ట్రావైలెట్ రేస్కి దుమ్ముకి ధూళికి బయట సిటీ బస్సుల్లో కానీ టూ వీలర్స్లో కానీ అలా తిరిగే వాళ్ళకి దీని ప్రభావం తక్కువ కనిపిస్తుంది. ఎందువలన అంటే మీరు ఆల్రెడీ మీ చర్మం వీటన్నిటికీ ఎక్స్పోజ్ అవ్వడం మూలంగా డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని మళ్ళీ వెంటనే రికవర్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీ లైఫ్ స్టైల్ని బట్టి కూడా ఈ ఇంజెక్షన్స్ ఒక ఫలితం అనేది మీకు డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారంటే డైలీ బయట తిరిగే వాళ్ళు కానీ వర్కింగ్ వాళ్ళు కానీ మీకు మీ దుస్తుల లోపల ఉండే చర్మం కలర్ ఒక రకంగా ఉంటుంది. బయట ఎక్స్పోజ్ అయ్యే ముఖము చేతులు ఈ వీటి కలర్ వేరే ఉంటుంది. ఎందువల్ల అంటే దీన్ని ట్యానింగ్ అంటారు. ఈ సన్లైట్ ఎక్స్పోజర్ మూలంగా ఆ చర్మం అనేది రంగు మారుతుంది అన్నమాట. మీరు ఇలాంటి ట్రీట్మెంట్లు తీసుకునే ఆ డిఫరెన్స్ అనేది మీరు కవర్ చేయడం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీ దుస్తుల లోపల ఉండే చర్మం కలర్ ఏముందో ఆ టైప్ ఆఫ్ కలర్ మీరు బయట చేతులకి ముఖానికి మెడకి కూడా రావచ్చు. మీకు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ వరకు పెట్టుకోండి. తర్వాత చర్మం ఎంతో ఆరోగ్యంగా మెరుస్తూ చాలా చూడడానికి చాలా హెల్దీగా కనిపిస్తుంది అన్నమాట. హెల్దీగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్ మీరు ఎలా తీసుకోవాలంటే వారానికి రెండు సార్లు తీసుకోవచ్చు. కనీసం రెండు నెలలు తీసుకున్న తర్వాత కానీ దీని ఫలితం కనిపించదు. తీసుకున్న తర్వాత కూడా మీరు మెయింటెనెన్స్ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ తర్వాత ఇంజెక్షన్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటే దీని ప్రభావం మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ గ్లూటాథయోన్ ఇంకా మీకు క్రీమ్స్ లాగా సోప్స్ లాగా కూడా దొరుకుతుందని చెప్పాం కదా, మీరు అవి కూడా వాడచ్చు వీటితో పాటు. సో ఈరోజు మీకు ఈ గ్లూటాథయోన్ అనే ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది, దీని నుంచి మీరు ఎలాంటి ఫలితాలు ఆశించవచ్చు, మీరు ఈ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ ఫామ్ కానీ ఎలాగ తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. కనుక మీరు ఈ ట్రీట్మెంట్లు తీసుకునేటప్పుడు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ట్రీట్మెంట్లు తీసుకోగలిగినట్లయితే మీకు ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి అనేదాన్ని బట్టి కూడా అనేది కూడా మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు తీసుకునే జాగ్రత్తను బట్టి ఉంటుంది. కనుక ఈ జాగ్రత్తలన్నీ పాటించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీకు కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా